Hi India, namaskaram. Welcome back to Trichy Technologies. My channel, like, subscribe, share, and also don't forget to comment about various and feedbacks. And also tell IT Factory lo enroll avandi, and also you'll get all the courses. Okay, so ekkada manam already courses chestunnamu. You guys can go into this website teluguitfactory.com lo kelthe meeku anni courses kanipistayi. Manam already like we have done lot of courses. Okay, so ippudu manaki DevOps project in English. Okay, so idi nenu live lo pettina ippudu Telugu IT Factory lo meeru 799 ki elli konochu. Idi manam initial ga aithe manam 4000 ki sale chesnam first lo, and also తర్వాత కూడా ఐ హావ్ గివెన్ ఇట్ ఫర్ 1000 రూపీస్, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ 799. సో ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ ఆల్సో చాలామందికి డౌట్ ఉంది, ఇది మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ప్రాజెక్ట్ ఇది. సో దీన్ని తీసుకొని చాలామందికి జాబ్స్ వచ్చినాయి, అంటే లైక్ దే హ్యావ్ గాట్ ది జాబ్. లైక్ దీన్ని మీరు లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేసుకోవచ్చు, మీరు రెజ్యూమేలు కూడా మీరు మొత్తం డిస్ప్లే చేయొచ్చు, అంటే ఈ ప్రాజెక్ట్ నేను చేసిన అనేసి. కాకపోతే ఏంటి అంటే మీకు ఖచ్చితంగా కంప్లీట్ అవగాహన వస్తుంది, అంటే లైక్ ఏమవుతుంది, ప్రాజెక్ట్ ఎట్లా లాంచ్ చేస్తారు, ఎట్లా ఉంటుంది, ఓకే, సో ఎట్లా మనము వర్కౌట్ చేస్తాము అనేది. ఓకే, సో అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా లైక్ అర్థమవుతాయి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు 0 to 15 ఇయర్స్ ఎవరున్నా చూడొచ్చు. సో అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో నేను ఏమేమి కవర్ చేశాను అనేది మీరు ఇక్కడ వెళ్ళి చూడొచ్చు. గిట్హబ్ లింక్ ఇస్తున్నాను, అండ్ ఆల్సో ప్రాజెక్ట్ లింక్ ఇస్తున్నాను, అండ్ ఆల్సో లైక్ యూ కెన్ సీ ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ కానివ్వండి, క్లయింట్ డిస్కషన్స్ ఎట్లా జరుగుతాయి, ఆర్కిటెక్చర్ ఏంటిది, అండ్ ఆల్సో హౌ డెవప్స్ పైప్ లైన్ బీన్ క్రియేటెడ్, అండ్ ఆల్సో లైక్ అజైల్ ప్రాసెస్ ఏముంటుంది, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తాం, అండ్ ఆల్సో ది పైప్ లైన్ లైక్ హౌ యూ డూ దిస్, అండ్ ఆల్సో స్లాక్ కమ్యూనికేషన్ ఎట్లా చేస్తాము, జనరల్గా మనకి ఇన్స్టాలేషన్స్ కానీ వేరే టీమ్స్తో కనెక్ట్ అవ్వాలంటే ఏమేమి చేస్తాం అనేది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మేజర్గా కాఫ్కా ఎలాస్టిక్ బీట్స్ ఈఎల్కే ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఇన్ క్యూబర్నెటీస్లో ఈఎల్కే ఉంటుంది, అంటే లైక్ ఎలాస్టిక్ సర్చ్ ఉంటుంది. సో అది మీకు ఖచ్చితంగా తెలియాలి అనేసి అయితే ఏమి లేదు. అది ఏంటంటే మీకు మీకు కోడ్ తెలియాల్సిన అవసరం ఉండదు కదా, కాకపోతే ప్రాసెస్ తెలియాలి. సో ప్రాసెస్ ఖచ్చితంగా తెలియాలి కాబట్టి వీ హ్యావ్ లైక్ నేను దాన్ని ప్రజెంట్ చేయడానికే ట్రై చేసిన. సో మీరు ఇక్కడ వెళ్ళి 799కి కొనవచ్చు ఈ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో మీరు దీన్ని డైరెక్ట్గా రెజ్యూమేలో పెట్టుకోవచ్చు, మీకు ఆల్రెడీ డెవాప్స్ వచ్చుంటే. చాలామందికి ప్రాజెక్ట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, ఓకే, సో నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి మీరు మీ రెజ్యూమేలో దీన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్, అంటే మీ ప్రాజెక్ట్ లాగానే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి ఏంటంటే మీకు ఖచ్చితంగా కంప్లీట్ అవగాహన వస్తుంది. అండ్ ఆల్సో నేను ఎందుకు ఈ ప్రాజెక్ట్ పెట్టిన అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, ఈ మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ప్రాజెక్ట్ అనేది ప్రతి ఆర్గనైజేషన్లో వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, సో మేజర్గా నేను ఆల్రెడీ లిస్ట్ చేసిన కంపెనీస్ కానీ, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, ఐబీఎం, కిండ్రిల్, డెల్, ఇన్ఫోసిస్, అండ్ ఆల్సో విప్రో ఉంది, హెచ్సిఎల్లో ఉంది, చాలా ఆర్గనైజేషన్స్లో రన్ అవుతుంది. అవన్నీ కూడా నేను ఇక్కడ లిస్ట్ చేయలేను కాబట్టి నేను లిస్ట్ చేయలేదు అవన్నీ కూడా. బట్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనమాట. అంటే లైక్ ప్రతి ఆర్గనైజేషన్ ఎందుకు వాడుతున్నారు అనేది కూడా మీకు లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. సో ఇది తీసుకుంటే ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందా అంటే నేను ఏది కూడా నేను గ్యారంటీ ఇవ్వను. కాకపోతే మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే ఖచ్చితంగా మీకు అవగాహన వస్తుంది ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది ఆర్గనైజేషన్లో అనేది. అండ్ మీరు డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి పెడితే ఏంటంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం, స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి ఏం చేస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ ఒక ఇది వచ్చేస్తుంది కాబట్టి, ఒక పిక్చర్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈజీగా కన్వే చేయొచ్చు. ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ చేసిన మాకు ఇది, అంటే మీరు స్ట్రిక్ట్గా ఒక బౌండరీ తీసుకోవచ్చు అనమాట. నేను ఇది చేసినాను, సో ఇది నాకు మేజర్గా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేను నేర్చుకున్నా, సో దీని బయటికి నేను ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినా కానీ నేను దాన్ని ఈజీగా చెప్పేయచ్చు. అంటే లైక్ ఇది నేను ఇంప్లిమెంట్ చేయలేదు, సో నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనేసి. సో అట్లాంటివి అన్నీ కూడా మీరు ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, అంటే మీరు ఏం చెప్పొచ్చు ఏం చెప్పకూడదు అనేది ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. ఓకే, సో అందుకోసమని ఈ ప్రాజెక్ట్ చేసిన. అండ్ ఇది కంప్లీట్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇట్స్ నాట్ ఇన్ తెలుగు. కాకపోతే చాలా బేసిక్ మీకు ఆల్రెడీ తెలుసు కదా లైక్ హౌ వి టీచ్ అనేది. సో మీరు వెళ్ళి చూడండి. సో 799 రూపీస్ కాబట్టి చాలా తక్కువ యాక్చువల్గా. లైక్ నేను ఇది నేను ట్రైనింగ్ ఇచ్చేసి దీన్నే నేను ప్రాజెక్ట్ కింద పెట్టింటే మనకు 20 to 30,000 కూడా మనం ఛార్జ్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ రియలిస్టిక్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్స్. అండ్ ఆల్సో నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే చాలామందికి జాబ్ వచ్చింది కాబట్టి, చాలామంది ఈ ప్రాజెక్ట్ని లిఫ్ట్ చేసినారు. అండ్ ఆల్సో దే హ్యావ్ పుట్ దట్ ఇన్ దియర్ రెజ్యూమే, అండ్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్, అండ్ దే హ్యావ్ గాట్ జాబ్. లైక్ చాలా ఈజీగా వాళ్ళకి జాబ్ వచ్చింది కాబట్టి నేను అంత ఖచ్చితంగా చెప్తున్నా. సో గో అండ్ గెట్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈరోజు లైవ్లోకి వచ్చింది ఇది. సో హోప్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఇట్. అండ్ నేను ఆల్రెడీ చెప్తున్నది స్టార్టింగ్ కాబట్టి మనకు ప్రైజెస్ ఇట్లా ఉన్నాయి. ఓకే, సో మేబీ లైక్ ప్రైజెస్ విల్ ఇంక్రీజ్. మనం ఎప్పుడైతే
ప్రాజెక్ట్స్ అన్నీ అంటే లైక్ కోర్సెస్ అన్నీ వస్తుంటాయో, ఓకే, సో ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు లైక్ మనం సర్వైవ్ అవ్వాలి మార్కెట్లో కాబట్టి. సో 7-9 అనేది చాలా చాలా తక్కువ అనమాట. లైక్ యూ కెనాట్ ఇమాజిన్ లైక్ ఇట్లాంటి ప్రాజెక్ట్ అసలు మీకు ఎక్కడ కూడా మార్కెట్లో దొరకదు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ గైస్. సో గో అండ్ గెట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ పుట్ దట్ ఇన్ యువర్ రెజ్యూమే అండ్ హోప్ యూ గైస్ విల్ గెట్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో నేను ఇక్కడ డెవాప్స్లో ఇంకోటి ఏంటంటే ఐ హ్యావ్ యాడెడ్ ది రెజ్యూమే. ఓకే, సో రెజ్యూమే కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. యూ గైస్ కెన్ డౌన్లోడ్ దట్ రెజ్యూమే అండ్ యూ కెన్ వర్క్ ఆన్ లైక్ యూ కెన్ ఎడిట్ దట్ రెజ్యూమే. తర్వాత మీరు నౌకరీలో అప్లోడ్ చేయండి పీడిఎఫ్ ఫార్మాట్లో. మీ స్కోర్ చూస్తే మీ రెజ్యూమే స్కోర్ చూసినా కానీ ఇట్ విల్ బి వండర్ఫుల్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ గైస్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై.